मुख्य शब्दू अनेक अर्थ वाड़क अटे योग अटे इन मन की रकर अर्थ योग अटे मन मन पनी अ साधा की मन सिद्ध काव प्रक्रिया अटे संकल्पा समकूर दाँ साधन मन चे कृषि प्रयत्न अद योग दाने योगे अद मन योगे मन मन गेलुव अर्थम जिते मन ततम भवाह अटा भवत अटा जिते मन जिते मन जतम भवत अंटे मन ये मन वाचलोरी मन गोल्स वीटने मन योग द्वारा वाट गेल प्रपंच मन गेलव दीन अर्थ अलागे योग चितवृत्ति निरोध अटार अंत चंचल मन तो मनमेमी साधन सो ओक चंचल मन इंका दाखिल बदल पेटमे अंत दाने योग द्वारा अक दाने दार क्रम दी मन अक साधमे योग अंत योग अर्थ दी मरी मन पतंजलि महर्षि गारु రెండు విధానాలు చెప్పారు. అందులో ఒకటేమో అభ్యాసం, రెండోదేమో వైరాగ్యం. అభ్యాసం అంటే మనం తత్ర స్థితో యత్నం అన్నట్టు, అంటే మనం యత్నం భవత అన్నట్టు, అంటే మనం ఒకటేమో ఈ యొక్క యోగ అభ్యాసం వలన మనం సాధించగలుగుతాం. రెండోదేమో అంటే వైరాగ్యం అంటే బాహ్య ప్రపంచపు ఆకర్షణల మీద మనకి ఎటువంటి కోరిక లేకపోవడం అని. మరి ఒక యోగ గురించి మనం ఆలోచిస్తే ఒక మనిషి మనిషికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది, మనస్తత్వం ఉంటుంది, శారీరక వాళ్ళ దాంట్లో ఎన్నో ఉన్నాయి. దాంట్లో అగ్నితత్వం ఉంది, భూతత్వం ఉంది, జలతత్వం ఉంది, అలా అలా రకరకాల లగ్నాలు. ఆ లగ్నాలు ఒక్కొక్క లగ్నాల్లో పుట్టిన వాళ్ళు, ఒక్కొక్క రాశిలో పుట్టిన వాళ్ళ మరి వాళ్ళ ఎంచుకునే అంటే యోగాలు ఎన్నో రకాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా భక్తి యోగం ఉంది, ధ్యాన యోగం ఉంది, అలాగే క్రియాయోగం ఉంది, లయయోగం ఉంది, అలాగే మంత్రయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, రాజయోగం ఉంది. ఇలా ఇంకా ఇంకా ఎన్నెన్నో రకరకాల యోగాలు ఉన్నాయి మన దగ్గర.